కోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలనందు 9వ తరగతి చదువుతున్నటువంటి రేగుల రాబడరాజ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి స్కూల్ గేమ్ ఫెడరేషన్ నందు తన ప్రతిభ చూపించి చదరంగం నందు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి అనపర్తి జీవీఆర్ పాఠశాల నందు నిర్వహించినటువంటి చదరంగ పోటీలో కాకినాడ జిల్లా తరపున పెద్దాపురం నుండి జ్ఞాన్ సాయి సంతోష్ సామర్లకోట ప్రభుత్వ పాఠశాల నుండి రేగుల రాబర్ట్రాజ్ రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలకు ఎన్నికయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి దాదాపు 300 మంది ఈ యొక్క పోటీలో పాల్గొనగా రాబర్ట్రాజ్కు 4వ స్థానం దక్కడంతో టాప్ 5లో ఉన్నటువంటి విద్యార్థులను రాష్ట్ర స్థాయికి పంపే క్రమంలో రాబర్ట్రాజ్ను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేడు సామర్లకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎన్ కొండరెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు రంగారావు ఇతర సిబ్బంది రాబర్ట్రాజ్కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించాడు. ఈ సందర్భంగా అతనికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు అందజేస్తున్నాము. మరి అదేవిధంగా మీరు కూడా అతనికి ఆశీస్సులు అందజేస్తున్నా కోరుతున్నాము. మరి ఈ సందర్భంగా రాబర్ట్రాజ్ మరొకసారి మనందరం కూడా ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అతనికి చెస్లో మంచి కోచింగ్ ఇప్పించడంలో నా అందరి రాజేంద్ర ప్రసాద్ కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన స్కూల్ తరఫున షెటిల్ బ్యాడ్మింటన్లోను చెస్లోనూ పోటీ పడడం జరిగింది. చెస్లో విజయం సాధించాడు. లిస్ట్లో ఫోర్త్ నేమ్ అది టీమ్ ఈవెంట్ అయితే 5 మెంబర్స్ వస్తారు. 5 మెంబర్స్లో మరొకరు అనమాట. ఈ సందర్భంగా మరొకసారి మనందరం కూడా అతనికి మన ఆశీస్సులు అందజేస్తూ రేపు రాష్ట్ర స్థాయి పోటీలు మనం వచ్చేటప్పుడు అతనికి కావాల్సిన అవసరాలు ఏముంటాయి అవన్నీ కూడా మా పాఠశాల తరఫున మేము అరేంజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అతనికి ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెండు వేల 2022-23 ఎకనామిక్ క్యాలెండర్లో భాగంగా క్రీడా ఎంపికలు అంతటి జీబీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ నెల 25-26 తేదీలో నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సామర్పాటు నుంచి 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి ఆర్ రాబర్ట్రాజ్ అనే విద్యార్థి షటిల్ బ్యాడ్మింటన్ టెస్ట్లో సెలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఎంపికల్లో తను చెస్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4వ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి మా హెచ్ఎం గారి తరఫున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అతనికి చెస్లో కోచింగ్ ఇప్పించినటువంటి వారి తండ్రికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అతను భవిష్యత్తులో చెస్ క్రీడాకారులుగా చక్కగా రాణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలో విజయం సాధించి జాతీయ స్థాయి పోటీకి ఎందుకు అవ్వాలని చెప్పి మా అందరి ఆకాంక్ష. ఎందుకన్నా అతనికి అవసరమైనటువంటి ఎటువంటి సహాయ సహకారాలకైనా మా పాఠశాల తరఫున మేమంతా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.